ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు లింక్ పెట్టొద్దన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని వెల్లడి, ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్న సీఎం. రుణమాఫీ మార్గదర్శకాలను తప్పుబట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. చేతల పాలన పోయి షరతుల పాలన సాగుతోందని కామెంట్. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనటం దారుణమని వ్యాఖ్య. ఈ నిబంధనలు ఎన్నికల టైంలో ఎందుకు చెప్పలేదని నిలదీత. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని వినతి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై పోరాడుతోందని వెల్లడి. షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మోసం చేసేవాళ్లకు ప్రజలు బుద్ధి చెప్తారన్న ఎంపీ ఈటల. విశ్వసనీయత లేనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య. ఇప్పుడు ప్రజలు మరోసారి మోసపోయారన్న ఈటల. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర. ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాట్ కామెంట్స్. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసి తీరుతామన్న ఎమ్మెల్యే, చేతనైతే అడ్డుకోవాలని సవాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్. నిన్న ఉదయం అదృశ్యమైన ఎంపీడీఓ ఎం వెంకటరమణ. గాలింపు చేపట్టిన పోలీసులు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు. ఈ నెల 19 బంగాళాఖాతంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం. రాబోయే 5 రోజుల్లో ఏపీకి భారీ వర్ష సూచన. కావేరీ నదీ జలాల వివాదంపై చెన్నైలో సీఎం అధ్యక్షతన అఖిలపక్ష భేటీ. కావేరీ నీటి విడుదలకు కర్ణాటక సర్కార్ నిరాకరించడంపై ఆగ్రహం. కేరళలో పరబళ్లు తొక్కుతున్న పెరియార్ నది. నీట మునిగిన అళువ మనప్పురం శ్రీ మహదేవ ఆలయం. ఈదుకుంటూ వెళ్లి మహాశివుడికి పూజారి పూజలు.